हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल दिस इज सौजन्या वीडियो ब्लौज पीस तो डिजाइनर फ्रॉक एला स्टिचेसो चूदा फर्स्ट अच्छे मैं चैनल एवरना सब्सक्राइब चाहिए प्लीज सब्सक्राइब माय चैनल फर्दर वीडियो नोटिफिकेशन कोसम बेल आइकन ने प्रेस चाहिए। फ्रॉक ने 2 to 3 इयर्स बेबी कोसम स्टिच फर्स्ट अच्छे बॉडी पार्ट कोसम एला कटिंग सेवा चूदा लाइनिंग क्लॉथ ने यह विधा 4 लेयर्स తీసుకొని బాడీ లెంగ్త్ మెజర్ చేసుకోవాలి। బాడీ లెంగ్త్ 10 ఇంచెస్ తీసుకుంటున్నానండి। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకుందామండి। ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను। నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ తీసుకోవాలండి। నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి। ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ తీసుకోవాలండి। కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి। చెస్ట్ మెజర్మెంట్ 5.75 ఇంచెస్ తీసుకుంటున్నానండి। వేస్ట్ మెజర్మెంట్ 5.25 ఇంచెస్ తీసుకుంటున్నాను। యాక్చువల్ మెజర్మెంట్ కి డివైడెడ్ బై 4 తీసుకోవాలండి। చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్, టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి। అండ్ కట్ కోసం 1 or 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి। అండ్ ఆర్మ్ హోల్ దగ్గర కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి। ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ లోత్ తీసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి। బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా 2 లేయర్స్ గా ఫోల్డింగ్ చేసుకొని बैक पार्ट पैन फ्रंट पार्ट विधा पेवाली आलरेडी मेजर चेसुकुन्ना फ्रंट पार्ट बैक पार्ट पैन विधा पेवाली। बैक की जिप कोसम 1/2 इंच क्लॉथ विच्चिपेट्टी फ्रंट पार्ट पेवाली। बैक नेक 2 इंच मार्क चेसुकोवालंडी विधा मार्क चेसुकोवाली। फ्रंट पार्ट आर्म होल दग्गर 1/2 इंच लोत तीसुकुन्नाम कदंडी। बैक पार्ट की लोत तीसुकोवाल्सिन अवसरं लेदंडी। ई विधंगा मेजर चेसुकोनी कटिंग चेसुकोवाली। बॉडी पार्ट डाउन पार्ट लो 1/2 इंच साइड की ई विधंगा पैकी कटिंग चेसुकोवालंडी शेप कोसं। अंड शोल्डर दग्गर डाउन की ई विधंगा कटिंग चेसुकोवाली 1/2 इंच। बैक पार्ट ने जिप कोसम एक्स्ट्रा क्लॉथ विच पेट्टुकुन्नाम कदंडी। बैक पार्ट सेंटर की कटिंग चेसुकोवाली 2 पार्ट्स का डिवाइड चेसुकोवाली। इप्पुडु ब्लौज पीस लो मेन बॉडी क्लॉथ नी एला कटिंग चेसुकोवालो चूद्दामंडी। ఈ బ్లౌజ్ పీస్ లోని ఈ బోర్డర్ క్లాత్ ని సెపరేట్ చేస్తున్నానండి। ఈ బోర్డర్ క్లాత్ కి ఎడ్జెస్ లో ఉన్న ఇంకా స్మాల్ బోర్డర్ ని కటింగ్ చేస్తున్నాను। बॉर्डर क्लॉथ ने सेपरेट चेसुकुन्न तर्वात ब्रोकेड उन्न क्लॉथ ने बॉडी पार्ट का यूज चेस्तानंडि। इप्पुडु ऑलरेडी कटिंग चेसुकुन्न लाइनिंग क्लॉथ ने ब्रोकेड क्लॉथ पैन ई विधंगा पेट्टुकोनी चुट्टू स्टिच चेसुकोवाली। इदे विधंगा बैक पार्ट्स नि कूडा पेट्टुकोनी स्टिच चेसुकोवालंडि। बैक पार्ट की शोल्डर दग्गर स्टिच चेसुकोकूडदु, फ्रंट पार्ट की मात्रमे चुट्टू स्टिच चेसुकोवाली। ఈ విధంగా లైనింగ్ క్లాత్ ని ప్రొకెట్ క్లాత్ పైన పెట్టుకొని ప్రతి పార్ట్ ని సెపరేట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి।
ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా చుట్టూ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర మాత్రం స్టిచ్ చేయకూడదండి. అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి. అండ్ పోగులు కూడా రాకుండా ఉంటాయి. చూసారుగా ఈ విధంగా స్టిచ్చెస్ లోపలికే ఉంటాయి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని జిప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను నార్మల్ జిప్ని యూజ్ చేస్తున్నానండి. జిప్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ డౌన్ పార్ట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. జిప్పు పోర్షన్ అనేది ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదే విధంగా ఎనదర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జిప్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు డౌన్ పార్ట్లో టక్స్ని ఎలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ సెంటర్ పార్ట్ని మార్క్ చేసుకొని విత్ 2.5 ఇంచెస్, లెంత్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. అండ్ సైడ్న 1/2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లోపల నుండి స్టిచ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని 4 సైడ్స్ టక్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లోపల నుండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో డౌన్ పార్ట్లో ఉన్న బార్డర్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బార్డర్ని సెపరేట్ చేసుకున్న తర్వాత క్లాత్ని సెంటర్కి 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా సెంటర్కి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ని తీసుకొని డౌన్ పార్ట్లో ఈ విధంగా 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. సైడ్స్ 1.5 ఇంచెస్ స్టిచెస్ కోసం మార్క్ చేసుకోవాలి. సెంటర్లో 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా
క్లాత్ విత్ అంతా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంగ్త్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ మొత్తం మార్క్ చేసుకోవాలి 2 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ ప్లేస్ లో హాఫ్ సర్కిల్ షేప్ లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి బాక్స్ కి హాఫ్ సర్కిల్ షేప్ లో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ షేప్ లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ని పెట్టుకోవాలండి. లైనింగ్ క్లాత్ గా నేను క్రేప్ క్లాత్ ని యూస్ చేస్తున్నాను. దీని కోసం ఈ క్రేప్ క్లాత్ ని ఈ విధంగా పెట్టుకొని ఈ షేప్ లో స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కటింగ్ చేసుకోవాలి. అండ్ కార్నర్స్ లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైన కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు షేప్ అనేది నీట్ గా ఉంటుందండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా ఎనదర్ బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన బాక్స్ ప్లేట్స్ ని ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దామండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మెజర్మెంట్స్ తీసుకోవాలండి. నేను 8 ప్లేట్స్ తీసుకుంటున్నానండి. సో వెస్ట్ లెంగ్త్ బై నెంబర్ ఆఫ్ ప్లేట్స్ తీసుకోవాలి. వెస్ట్ లెంగ్త్ 21 ఇంచెస్ కదండి. సైడ్ నెక్ స్టిచ్చెస్ తో కలిపి 22 ఇంచెస్ తీసుకుంటున్నాను. డివైడెడ్ బై 8 ప్లేట్స్ కనుక 8 తీసుకోవాలి. 2.75 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ప్లేట్ అనేది. క్లాత్ కూడా ఫార్ములా ప్రకారం ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇలా వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర
वन साइड मन वेप वन साइड आपोजिट साइड ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మార్క్ మార్క్కి 1 మార్క్కి మన సైడ్ 1 మార్క్కి ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ అయ్యగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా ఎండర్ పార్ట్ ని కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ డౌన్ పార్ట్ లో బోర్డర్ ని कटिंग चेसुकुन्नाम कदा आ बॉर्डर ने ई विधंगा पेट्टुकोनी स्टिच चेसुकोवाली. कर्व दग्गर बॉर्डर पैन स्टिच चेसुकोवालंडी. स्टिच चेयगा ई विधंगा वस्तुंदी. इप्पुडु बैक पार्ट ना ई विधंगा क्रेप लाइनिंग क्लॉत नी पेट्टुकोनी हेमिंग चेसुकोवालंडी. इदे विधंगा एनदर पार्ट नी कूडा स्टिच चेसुकोवाली. एनदर बैक पार्ट बॉर्डर क्लॉत नी डाउन पार्ट लो पेट्टुकोनी कर्व्स दग्गर स्टिच चेसुकोवालंडी. स्टिच चेयगा ई विधंगा वस्तुंदी. टोटल बॉटम लेंथ 15 इंचेस अंडी. लाइनिंग क्लॉत 1 मीटर क्लॉत नी तीसुकुंटुन्नानंडी. लेंथ 13 इंचेस. लाइनिंग क्लॉत नी टू लेयर्स का फोल्डिंग चेसुकोनी सेंटर की कटिंग चेसुकोवाली. लाइनिंग क्लॉथ नी ई विधंगा फ्रिल्स पेट्टुकोनी स्टिच चेसुकोवाली. वेस्ट 11 इंचेस वच्चे विधंगा स्टिच चेसुकोवाली. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకొని. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ బాటమ్ క్లాత్ ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ని బాడీ పార్ట్ వేస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అదర్ సైడ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని కలిపి ఆల్్రెడీ మనం మెజర్ చేసుకున్నట్లు సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ ని మాత్రం సెపరేట్ గా స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ ని మెయిన్ బాటమ్ పార్ట్ ని సెపరేట్ గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఎక్స్ట్రా 2-3 స్టిచెస్ వేసుకోవాలండి. ఈ విధంగా సెపరేట్ గా బాటమ్ పార్ట్ ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బాడీ పార్ట్ దగ్గర बटन्स नी पेट्टुकोनी स्टिच चेसुकोवाली. बटन्स नी पेट्टुकोनी स्टिच चेयगा ई विधंगा वस्तुंदंडी. इदी 2-3 इयर्स बेबी कोसम अंडी. चूसारु कदंडी ईजीगा डिजाइनर फ्राक नी ब्लौज पीस तो एला स्टिच चेसुकोवच्चु. ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी. प्लीज सब्सक्राइब मै चैनल. फर्दर वीडियो नोटिफिकेशन कोसम बेल आइकन नी प्रेस चेयंडी. बेल आइकन नी प्रेस चेसिनप्पुडु ఆల్ అనే ఆప్షన్ ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.